Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మోదీ దర్శనం దక్కుతుందా? టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న ఢిల్లీ వెళుతున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపైన, రాష్ట్రంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులపైన ఆయన కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి చంద్రబాబు కేంద్రానికి 36 పేజీలతో కూడిన లేఖను రాశారు. దీనికి నాటి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, క్లిప్పింగ్స్లను కూడా జత చేశారు. ఇలా మొత్తానికి ఏపీలో జరిగిన పరిణామాలను ఆయన కేంద్రంలోని పెద్దలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే డీజీపీ విషయంపైన చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చంద్రబాబు ఢిల్లీ టూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు కలుస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే మోదీకి సంబంధించి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారో లేదో ఇప్పటికీ టీడీపీ వర్గాల నుంచి క్లారిటీ లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. చంద్రబాబుకు నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వబోరని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మోదీని కలిసే అవకాశం లేదని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినా మోదీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీనికి కొన్ని కారణాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబును మోదీ నమ్మడం లేదనేది వైసీపీ నేతల ప్రధాన మాట. గత 2019 ఎన్నికల సమయంలో, అంటే పట్టుమని 2.5 ఏళ్ల క్రిందట మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించిన తీరును వారు ప్రస్తావిస్తున్నారు. మోదీ హఠా నినాదంతో చంద్రబాబు వేసిన అడుగులను ఇప్పటికీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారు. నాడు మోదీని తీవ్రంగా వ్యతిరేకించిన వారితో, అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారితో చంద్రబాబు జతకట్టి మోదీని ప్రధాని పీఠం నుంచి దింపేసేలా వ్యవహరించిన విషయం ఇంకా మోదీ మదిలో తారట్లాడుతూనే ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో వేదిక పంచుకున్న చంద్రబాబును మోదీ ఎలా నమ్ముతారని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎంపీలు ప్రయత్నిస్తున్నా, లాబింగ్ చేస్తున్నా మోదీ నుంచి అపాయింట్మెంట్ వచ్చే అవకాశం, చంద్రబాబు కలిసే అవకాశం, కన్నీరు పెట్టుకునే ఛాన్స్ వంటివి లేవని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.